వాట్ ది గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్నెట్ కేఫ్ సిమిలర్ టు. సో ఈరోజు ఒక ఎక్స్పెన్సివ్ పీసీ పెట్టాలని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పటివరకు మనం అయితే 4-స్టార్ ఇవన్నీ కూడా యూజ్ చేసాం, కాకపోతే 5-స్టార్ ఇప్పుడు వచ్చి మనం అయితే పెట్టదన్నమాట. చూద్దాం మరి, అన్ని 5-స్టార్ అన్నమాట. సో మనకి మానిటర్ కానీ లేకపోతే మనకి కంప్యూటర్ కేస్ కానీ మిగతావన్నీ కూడా ఇంకా 5-స్టార్ అన్నమాట. చూద్దాం మరి, మామూలుగానే మనకి 4-స్టార్ 3-స్టార్ది ఒక $269 అలాగైతే వస్తుంది కదా. ఎందుకంటే ఒక 3-స్టార్ని 4-స్టార్ని కలిపి మిక్స్ కొడితే మనకి ఆ మనీ వచ్చేది. వాడు వెళ్ళిపోయాడనుకుంటాను అబ్బా పాండా. ఓకే, మస్కట్ అయితే వెళ్ళిపోయినట్టు ఉంది. సో ఈసారి మాత్రం మర్చిపోలేదు. ఓకే, నేను లైట్స్ ఆన్ చేయడం. ఓకే, వాడిని అయితే నేను ఇప్పుడు వెంటనే హైర్ చేసుకోవాలి అబ్బా, పాపం వాడైతే గట్టిగా ఫెయిల్ అయినట్టున్నాడు. ఓకే, సో మొత్తానికి వాడు డ్యూటీ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయాడు అన్నమాట ఇప్పుడు. సో మళ్ళీ వాడిని అయితే ఇప్పుడు మనం హైర్ చేసుకోవాలి. సో ఎంప్లాయీస్ అండ్ ఈసారి వీడిని హైర్. వస్తున్నాడా దూరం నుంచి నడుచుకుంటూ? అరే రారా బాబు రే, వస్తాడు ఇప్పటికి. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు వాడు రావడం? హలో, ఓ ఎస్, వస్తున్నాడబ్బా ఫైనల్గా. ఎవరో బాధపడ్డావు ఏమీ తీసానని చెప్పేసి నీకు ఆల్రెడీ ఆరోజు చెప్పాను కదా మళ్ళీ హైర్ చేసుకుంటానని చెప్పేసి. సో ఫైనల్గా వాడైతే మళ్ళీ వచ్చేస్తున్నాడు అండ్ మనం అయితే షాప్ని ఓపెన్ చేయలేదు. సో ఓపెన్ చేసేద్దాం. సో మన దగ్గర అయితే ప్రస్తుతానికి $12,000 అయితే ఉన్నాయన్నమాట ఈసారి. ఎస్, ఓకే, బిల్స్ వచ్చినాయి. మళ్ళీ ఈ బిల్స్ వచ్చిన ప్రతిసారి నాకు ఏదో అయిపోతుంది అబ్బా. ఓకే, కానీ తక్కువలే, $200-$300 అలాగైతే వస్తాయి అంతే. సో ఫస్ట్ మనం అయితే స్టార్ట్ చేద్దాం కంప్యూటర్ కేసుల దగ్గర నుంచి. అండ్ ఏసీ కూడా నేను ఆన్ చేయాలా ప్రతిసారి మాన్యువల్గా? ఇది ఏసీ ఎఫ్ అండ్ ఆటో. ఓకే, ఆటోలో పెట్టా ప్రస్తుతానికి. అండ్ ఆల్సో ఎవరది ఆటో? ఓకే, ఒక నిమిషం ఆగరారు, నీకంటే నేను ముందు వెళ్ళాలి పైకి, ఏసీలో ఆన్ చేయాలి కదా ఆటో. సో ఆటోలో పెట్టేద్దాం అబ్బా, అదే బెటర్ ఏమో. ఆవిడ మనకి కస్టమర్స్కి ఎస్ మరీ అంత కోల్డ్గా అయితే ఉండదన్నమాట, ఎందుకంటే అలా పెట్టిన సరే మనకైతే కంప్లైంట్ చేస్తారు వాళ్ళు. ఓరి నాయన ఏంట్రా రెడీ అయిపోయారా మీరు ఫుల్గా సిస్టమ్ల దగ్గర? ఎస్, రిక్వెస్ట్ కమాన్ అప్రూవ్ అప్రూవ్. ఓకే, సో ఈసారి జామ్జోర్లోకి వెళ్దాం. కంప్యూటర్ కేసెస్ సో 5-స్టార్ ఏముంది దీంట్లో? ఒకటే ఉంది 5-స్టార్ వచ్చేసి $1,750 ఇది వచ్చేసి. ఓకే, సో $10 వచ్చింది ఐ థింక్ మనకి అక్కడ అనుకుంటా ఊరు నేను ఎవరైనా లేపేసాడు. సో యాడ్ టు బాస్కెట్, సో అదొకటి. అండ్ మనం 5-స్టార్ ఆల్రెడీ కొనేసాం కదా దీంట్లో. ఓకే, దీంట్లో అసలు 5-స్టార్ లేదు. ఓకే, సో కన్సోల్ మనం అయితే చూద్దాంలే. ఫ్యాన్ అవసరం లేదు మనకి. చైర్స్ ఓకే, ఎవరు వచ్చారు? $66. ఓకే, నాకు తెలిసి విఆర్ఆర్ ఉంటా. ఈసారి చైర్ అబ్బా మామూలుగా ఉండకూడదు. ఓకే, 5-స్టార్లో మనకైతే 2 ఉన్నాయి, ఏది కొందాం ఈ రెండింటిలో? ఇది బాగుంది. ఎస్, ఇది ఒకటి. అండ్ ఆల్సో జాయిస్టిక్ అవసరం లేదు, బేసిక్కి కీబోర్డ్ కావాలి. కీబోర్డ్ కూడా మనకైతే 5-స్టారే. ఓకే, 2 ఉన్నాయి మనకైతే 5-స్టార్లో. ఓకే, ఇదా లేకపోతే ఇదా, ఇదే నచ్చింది నాకు ఎందుకో. ఓకే, అండ్ ఇదైతే అవసరం లేదు. మానిటర్, మానిటర్లో కూడా మనం అయితే 5-స్టార్ చూసుకుందాం. సో 1549 అబ్బా, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది ఇది మనకి. సో ఇప్పుడుకి వచ్చేసి మనం అయితే 3 కొన్నామా అంతే అనుకుంటా. ఓకే, ఎవరికో పర్మిషన్ కావాలనుకుంటా, ఒక్క నిమిషం ఆగండి. కామాన్ ఎస్ అండ్ అప్రూవ్. మైకే 4K 3-స్టార్ వస్తుంది. అండ్ ఆల్సో గ్లాస్ డోర్ పెట్టమని చెప్పేసి చెప్తున్నారు, పెడదాం. ఓకే, పెడదాం, ఖచ్చితంగా పెడదాం ఈసారి మళ్ళీ జామ్జోర్లోకి. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఒక పీసీ కొన్నాం, ఒక కీబోర్డ్ కొన్నాం, ఒక మానిటర్ కొన్నాం. ఓకే, సో మనీ చూడండి అబ్బా, 66 అండ్ ఇంకొకటి అయితే కనిపించలేదు. ఎవరికైనా పర్మిషన్ కావాలా ఏం మళ్ళీ? అబ్బో వెంట వెంటనే రెడీ అయిపోతున్నారు కదా అబ్బా వీళ్ళు. అవును, ఎందుకంటే మరి చైర్ ఏమైపోయింది అబ్బా, చైర్ యాడ్ చేశాను కదా నేను ఆల్రెడీ, సరిపోయింది. యాడ్ టు బాస్కెట్, ఎస్ ఇప్పుడు వెళ్ళింది అబ్బా అది. మానిటర్ యాడ్ చేస్తాం, మౌస్ నెక్స్ట్. నోస్ కూడా మనకైతే 5-స్టార్దే. సో 2 ఉన్నాయి దీంట్లో, ఏది కొందాం? 2 800 కాబట్టి ఇది కొంచెం ఆ సెటప్కి బాగుంటుంది. ఓకే, సో ఇదొకటి. అండ్ ఆల్సో మౌస్ ప్యాడ్ కూడా కావాల్సిందే. ఎవరమ్మా తేనో, అన్నీ 5-స్టారేనా మౌస్ ప్యాడ్లు? ఓకే, ఇది పెడదామా, పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్స్ అవసరం లేదు, డెస్క్ కావాలి. సో అది కూడా మనకి కంప్యూటర్ది. ఓకే, చూసుకోవాలి కంప్యూటర్ టేబుల్ అని చెప్పేసి ఉంటుంది, లేకపోతే బుక్ అయిపోతాం. గేమర్ ఎక్స్ టేబుల్. ఓకే, సో ఇదైతే మనకి 5-స్టార్, ఇది కూడా 5-స్టారే.
కానీ చూడటానికి ఇది బాగుంది కదా, పెట్టేద్దాం అది. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంకేం అవసరం లేదు. ఇక్కడతో మనకి ఎంత అయింది, $7,686 అబ్బా, మోస్ట్ ఎక్స్పెన్సివ్ పీసీ ఎవర్ అన్నమాట. సో చూద్దాం మరి, పెట్టేస్తున్నాను ఓకే, చూద్దాం ఏమవుతుందో. సో అప్రూవ్ ఓకే. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్ప్రే కొట్టాలి. ఎస్ ఇది అయిపోతుంది అబ్బా, అయిపోయింది, ఇది అయిపోయింది ఓకే. సో దీన్ని పక్కన పడేద్దాం. సో ఇంకోటి కొనుక్కుని తీసుకొస్తా. అరే ఒకటి ఎవరో సరిపోద్ది. ఎస్ ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలాగ మార్చిదే. సో గ్లాస్ డోర్లోకి పాపా ఓకే, స్ప్రే కొట్టాను, డిస్టర్బ్ చేసిన కూడా దాన్ని ఓకే. సో వంట వెళ్ళిపోయింది అంటే మనకి ఎస్ పెట్టిన అయితే వచ్చేసినాయి అన్నమాట. ఏంటి రా కొత్త పీసీ అన్న డ్యాన్స్ వేస్తుంది ఓకే. సో మొత్తం కొట్టి పారద్దాం అంతే ఓకే. ఓ విండీజ్లు వచ్చాడు. అరే ఇలా వచ్చేసాయి ఓకే. $108 ఎవరో పారిపోతున్నారు, భలే కొట్టేళ్ళ మనోడు. ఓ అప్రూవ్ చేసేద్దామా అండి. ఐ థింక్ ఇది VR లేకపోతే సిస్టమా, ఓకే సిస్టమే. సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ పీసీ పార్ట్స్ మనకైతే వచ్చేసినాయి కాబట్టి ఎక్కడ పెడతాం దీన్ని, ఇక్కడ పెడేద్దాంలే ఓకే. సో ఫస్ట్ అయితే మనం డెస్క్ నుంచి స్టార్ట్ చేద్దామా, అన్నీ ఓపెన్ చేసేద్దామా అండి ఫస్ట్. ఎస్ ఓ నాయన ఏమైనా ఉందా డెస్క్, అది క్రేజీ. టేబుల్ బ్యాగ్లో పెట్టేసుకో. అండ్ ఆల్సో ఇది కూడా తీసుకో, కామన్. ఎస్ ఇదేంటిది చైరు ఓకే, చైర్ కూడా చాలా అంటే చాలా బాగుందబ్బా. ఇదొకటి కామన్. అవును మనం సిస్టమ్ ఇంతకీ ఎటు సైడ్ పెడదాం, రివర్స్లో పెడదామా బాగుంటుందేమో. ఓకే ఫస్ట్ అయితే వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. దీనికి కూడా ఎవరొకరిని పెట్టుకుని ఉంటే బాగుండబ్బా, అంటే ఆటోమేటిక్గా అప్రూవ్ చేసేలాగా అనమాట ఓకే. మళ్ళీ సిస్టమ్కి ఎవరైనా నా. సో ఇటు సైడ్ ఇద్దామా సిస్టమ్ని, లేకపోతే అటు సైడ్ పెడదామా? అటు సైడే పెడదాంలే. ముందైతే ఇవన్నీ కూడా ఇక్కడ పడేస్తా ఓకే. ఎస్ డెస్క్ కూడా పడే. ఓరి నాయనో ఓకే, డెస్క్ కాబట్టి సెట్ చేసేద్దామా అండి. ఓరి ఓకే, ఇటువైపు మనకి లైటింగ్ ఉండదు అనుకుంటా, కానీ పర్వాలేదు ఓకే. సో ఇది కూడా తీసుకో. దీన్ని వచ్చేసి ఇలా తెప్పాలనుకుంటాం మనం, రైట్? కాదా, అసలు ఇది ఇటబ్బా, నాకేం అర్థం కావట్లేదు. ఇటే అనుకుంటున్నాం మరి. ఎస్ ఇటేలే, కానీ అంతలా సరిపోవట్లేదు. సర్లే నెక్స్ట్ మనకు వచ్చేసి మానిటర్ పెడదామా లేకపోతే చేయరా? మానిటర్ ఎస్, మానిటర్ వచ్చేసి సెట్ చేసేద్దాం. ముందు దీన్ని పక్కన పెడద్దాం ఆగండి ఓకే. ఈసారి దీన్ని తీసుకో, సెంటర్కి రావాలి ఓకే. ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇది బ్యాక్ సైడ్ కామన్. ఇలా పెడదాం అయితే, లేకపోతే పూర్తిగా ఇటు సైడ్ తిప్పేద్దాం. ఎస్ ఇప్పుడు మనకి సిస్టమ్ కూడా కనిపిస్తుంది కదా, క్రేజీ ఉందంతే. తీసుకోరా ఒకసారి, ఇప్పుడు సెట్ ఓకే. ఎవరమ్మా అది ఎక్సర్సైజ్ ఇక్కడ చేస్తుంది. నెక్స్ట్ అయితే మనకి కీబోర్డ్ ఇటు సైడ్ అది పెట్టింది, ఇటు సైడే కదా. ఐమ్ ఆల్రెడీ క్యారింగ్ సంథింగ్, నాకు తెలుసులే ఓయ్ ఓకే. నెక్స్ట్ అయితే మనకి చైరు, క్రేజీ ఉంటుంది అబ్బా, డౌట్ లేదు దాంట్లో అయితే. సో అరే నువ్వెలా వచ్చారా? ఎస్ ఆరి, చాలా మంచి పని చేసారా నువ్వు. బౌన్సర్ ఏం చేస్తున్నాడు వీడు? అరే నీకంటే ముందు నేనే కదా కొట్టినవాడిని, సరిపోయింది. వీళ్ళంటే అప్పుడు వాడు చూడండి ఎలా ఇక్కడ మెట్లు బలిలాగా. సరిపోయింది, ఇది ఎలాగో పక్కన పడిపోయింది కదా, తీసేద్దాం అండి దీన్ని ఓకే. సో ఈ ప్లేస్లో మనం అయితే ఎక్స్పెన్సివ్ పీసీ సెటప్ని అయితే పెడదాం ఓకే. ఇతనికి అడ్డు వచ్చేస్తాం అనుకుంటాను అబ్బా అది సిస్టమ్ పెడితే. అయితే ఒక్క నిమిషం అబ్బా, దీన్ని అయితే ఇంకొంచెం దగ్గరికి అయితే పెడదాం. ఎస్ అండ్ ఆల్సో ఇక్కడ ఒకటి, అది 4-స్టార్ది ఓకే. రేపు ఓకే సెట్. ఈసారి కమాన్ VR ఇక్కడ ఒకటి, అండ్ ఆల్సో ఇవి రెండు. కానీ ఈసారి ఏమైనా పెట్టరు అసలు ఇలా VR అని అదని, క్రేజీ అంత గేమ్. కానీ మొబైల్కి అయితే లేదబ్బా, లాస్ట్ టైం మనకైతే మొబైల్గా ఉండేది. సో ఫస్ట్ గేమ్, కానీ ఇది మాత్రం లేదు. సో దీన్ని ఇటు సైడ్కి మూవ్ చేస్తాను. ఎస్ పక్క పక్కన అనమాట. ఈసారి దీన్ని ఇక్కడ, క్రేజీ అంతే. కానీ వీటిలో నాకు నచ్చింది అయితే మానిటర్ అబ్బా, కొంచెం నా దానిలాగే ఉంది. కానీ నాదైతే అంతలా ఉండదు ఖచ్చితంగా ఓకే. కీబోర్డు అండ్ నెక్స్ట్ వచ్చేసి చైరు. ఇంకా ఫైనల్గా మనం పెట్టాల్సింది మౌస్ ప్యాడ్. అవును మౌస్ ప్యాడ్ పెట్టాను కదా నేను,
ఉన్నా తర్వాత అదేంటి అబ్బా రాలేదు, అది మౌస్ ప్యాడ్ పెట్టలేదా? లేకపోతే మనం నేను పెట్టాను అబ్బా, నాకు బాగా గుర్తు, మళ్ళీ పెట్టి చూద్దాం అండి అయితే. ఓకే సో ఎస్ పెరిగిపోయింది మళ్ళీ, చూసారు కదా. సో అంతా స్ప్రేమేం అనమాట. సో కేఫ్ సాఫ్ట్, ఓకే దీంట్లో మనకేం లేదు. మౌస్ ప్యాడ్, మౌస్ ప్యాడ్ ఎస్ ఇది కదా మనం పెట్టింది, ఎందుకని రాలేదు? ఓకే మళ్ళీ కొన్ని చూద్దాం. ఓకే నాకు తెలుసు అది బాస్కెట్లోకి యాడ్ అయ్యి ఉండదు అనుకుంటున్నా, చూద్దాం. సో నైట్ అయిపోయింది, కాకపోతే మధ్య నేను నైట్స్ ఇంటికైతే వెళ్ళలేదన్నమాట, ఎందుకంటే ఇంకా షాప్లోనే మొత్తం గ్రైండ్ అనమాట మనీ. ఓకే ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది, కానీ మౌస్ ప్యాడ్ కూడా పెడతా. సో అప్పుడే మనం అయితే కంప్లీట్ అయిపోయినట్టు అనుకోవాలి. ఓకే మన మౌస్ ప్యాడ్ కూడా వచ్చేసింది, క్రేజీ ఉందబ్బా యానిమే. ఇలా పెడదాం, దీని మీద మౌస్ పెట్టాలి. ఒక్క నిమిషం ఆగు, ఇక్కడ పెట్టేసారి దీని మీద మౌస్, కమన్ తీసుకో. నైస్. సో మొత్తానికైతే అన్ని దాంట్లో 5 స్టార్ అన్నమాట. చూద్దాం మరి ఈసారి దీనికి ఎలా వస్తుందో అని, కానీ దీనికి సరిపోవట్లేదు అబ్బా టేబుల్. ఓకే కాస్త తిప్పి చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది. మానిటర్ కాస్త అడ్డమైపోయింది అబ్బా, మానిటర్ కాస్త జరుపుదాం అయితే, బాగానే ఉంది కదా ఇలా కూడా. కామన్ ఇంకొంచెం ఇది, ఎస్ ఇప్పుడు ఉందబ్బా పర్ఫెక్ట్గా. ఫ్యాన్ ఈసారి ఇలా పెట్టుకుంటున్నా, ఎస్. ఏ నాకు వద్దేంటి, వీలుకొద్దా ఫ్యాను. ఓకే ఒక ఏసీ కూడా కొన్ని అక్కడ పెడితే బెటర్ ఏమో. సో టెంపరేచర్ కానీ చూద్దాం మ్యాండ్ ఫస్ట్. వా ఓ కోల్డ్, ఎస్. ఎందుకు ఇక్కడ ఏసీ అక్కడ ఉందబ్బా, కోల్డ్ అని చూపిస్తుందా? పైనుంచి కానీ కిందకు వచ్చేస్తుందా లేకపోతే? ఓకే కోల్డ్ ఇది మొత్తం కూడా. సో సరిపోద్దులే అయితే. ఓకే సో ఫస్ట్ అయితే ఆర్కిడ్స్కి వెళ్తున్నారు అనుకుంటా. ఓకే ఎవరు వచ్చారు? పీసీ తీసుకోరా, పీసీ తీసుకోరా రే. ఎస్ ఓకే వెళ్ళి వాడికిప్పుడు పర్మిషన్ ఇచ్చి పడేద్దాం. సో ఎంత తీసుకుంటున్నాడు వాడు, అంటే ఎంత టైము ఆడేది? 3 అవర్స్ అంట. చూసేద్దాం ఎంత మనీ ఇస్తాడో. ఇంకా మన దగ్గర స్టిల్ $10,000 ఉన్నాయి అబ్బా. సో 7,000 సంథింగ్ పెట్టి మనం అయితే సిస్టమ్ కొన్నప్పటికీ చూసారా గ్రైండ్ ఎలా ఉందో, అలా ఉంటుంది మరి. ఓకే ఇది మనకి అనవసరంలే. ఈ సిస్టమ్ ఎవరైనా తీసుకుంటారా? నో. చూద్దామా అండి, పరిగెట్టేస్తుంది పాప. విండ్ డీజెల్ ఎస్. సో యాక్సెప్ట్. ఓకే లిమిట్లెస్ అంట, అంటే ఎంతసేపు ఆడతాడు తెలియదు అంతే. ఒక్కొక్కసారి 1 అవర్ కూడా వచ్చేస్తూ ఉంటారు ఇంకొకటి కూడా. సో అదైతే మనకి విఆర్ది. సో 1 అవర్ అన్నమాట, తెగ ఆడుతున్నారా అబ్బా విఆర్ అయితే. సో ఇంతకీ వీడి పరిస్థితి ఏంటి? ఇది కదా, ఎస్. అంత ఎక్కువ మనీ ఏం కాదమ్మా, అది ఇప్పటికే సగం పోయింది. సో ఒక $400 అలా వస్తుంది అనుకుంటున్నా 3 అవర్స్కి. ఓకే గైస్ మొత్తానికి ఫ్యాన్ చూడండి. సో ఎవరో ఇంక రాస్తారు అబ్బా మన ఫ్యాన్కి, సరిపోయింది. అరే 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 ఫ్యాన్ తీసుకోకో, ఫ్యాన్ భలే మార్చారా. ఎస్ వీడైతే వచ్చాడు, $352 అబ్బా, పెద్ద ఏం కాదైతే. కానీ ఎక్కువ పీసులు పెడితే ఆలోచించింది ఒకసారి హెవీగా వస్తాయి. సో 3 అవర్స్ అంట దానికి. నైస్ ఎలన్ మస్క్, ఎలన్ మస్క్ 3 అవర్స్ ఆడితే అసలు తప్పే లేదు. ఇది ఎవరికి పెడదాం మరి, వీళ్ళకి పెట్టేద్దాం పోనీ. ఎస్ ఇలా పెట్టేద్దాం అండి అబ్బా. ఓకే ఈసారి ఆన్. ఓకే సో వాళ్ళ కోసం ఆలోచించాను అబ్బా నేను, వీడు ఎక్స్పెన్సివ్ పీసీ తీసుకోడు ఎవడది. ఓకే మరీ అంత అలా వెళ్ళలేమి. ఓకే సో వీడైతే 1 అవరు. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది 1 అవర్కి ఎంత వస్తుందని చెప్పేసి. సో 5 స్టార్ పీసీ. సో విండ్ డీజిల్ అయితే వచ్చేస్తున్నాడు. తిను దెబ్బలు, తిను తినాడు దెబ్బలు. ఎస్ ఇప్పుడు తినాడు దెబ్బలు, ఎందుకు బల పారిపోతారు అంతసేపు ఆడుకుని. సో ఈసారి ల్యాంప్స్లోకి వెళ్దాం. సో దీంట్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏది ఉంది? ఓకే వాల్ ల్యాంప్ అంట ఇది వచ్చేసి. ఓకే సో మనకి లైటింగ్ బాగుండాలి, స్టార్లతో మనకు పెద్దగా పని లేదు. సో ఇదితో బాగా ఉంది. సో ఒక 2 కొని చూద్దాం. ఎస్ కంప్లీట్ పేమెంట్. ఈసారి ఎవరికైనా పర్మిషన్ ఇవ్వాలా? ఎస్ ఇవ్వాలి, అప్రూవ్. ఓకే సో ఇలా పెట్టేసి బయటకు వచ్చేద్దాం. సో ఇంకా లైట్లను ఫిక్స్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది మరి అప్పుడు వేసి. సో పాప నీకేమైనా అడ్డమైపోతుంది అక్కడ, కొద్దిగా పైకి మూవ్ చేయను ఎలాగా, నీ కంఫర్టే కదా. క్లీనర్ ఏం చేస్తుంది అబ్బా, సిగరెట్ ఉంటేనక్కడ ఎక్కడికి పోయింది అది?
ఓకే, ఈ మోస్ట్ చూడండి, అది ఇప్పుడు మనం పాడేసిందన్నమాట. ఓకే, $396 అబ్బా మనకి అయితే వచ్చినాయి, క్రేజీ. సో ఎవడో మొత్తానికి ఎక్స్పెన్సివ్ పీసులు ఆడి మనీ కట్టకుండా వెళ్ళిపోయాడు అనుకుంటా. ఓకే, సో ఫైనల్లీ మన లైట్స్ అయితే వచ్చేసినాయి. సో వీటిని తీసుకుని పెట్టద్దాం అక్కడ. వస్తున్నా. ఇక్కడ ఒకటి పెడదామా? ఓకే, పెద్ద లైటింగ్ ఏం లేదేంటి ఇది? అంతేనా? లేకపోతే లేకపోతే నేను లైట్స్ మళ్ళీ ఆన్ చేయాలా? అబ్బే, ఓ ఒక నిమిషం ఆగండి, మేబీ నేను ఏమైనా రివర్స్లో పెడతానా ఏంటి? లేదే. ఓకే, ఇలా. ఓ సారీ సారీ, అయిపోయి వాడు మనకి మనీ ఇచ్చేవాడు అబ్బా, సరిపోయింది. ఓ నో. ఓకే, వాడితో నాకు గొడవలు వద్దు కానీ. అరే నేను వెళ్ళి స్టిక్ తీసుకుని వస్తారా? ఎస్ 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 ఎస్. అరే లెగండి అబ్బా, కమన్ రారా చూసుకుందాం. అరే వీని కొట్టరా బౌన్సరు, ఎవరెవరినో కాదు. ఓకే, అనుకోకుండా కొట్టానబ్బా. 3G. ఓకే, ఎస్ అప్రూవ్ చేస్తా 3G. సో ఈసారి ఇంకొక లైట్ ఉంది కదా, ఫస్ట్ దీన్ని తీసుకుందాం, ఆగండి. ఓకే, సో దీన్ని కిందకి రొటేట్ చేసి పెడదా? ఓ ఇప్పుడు ఉందబ్బా లైటింగ్, అది మ్యాటర్. ఎస్, దీన్ని కూడా తీసుకో. ఈసారి ఇది కూడా కిందకు వచ్చేలా పెడదాం అండి. సో ఇటువైపు అనుకుంటున్నా లైట్ అయితే మరి. ఓ ఎస్, సూపర్ ఉందబ్బా సెటప్ అయితే, అదిరిపోయింది ఇంకా. సో ఓకే గైస్, మొత్తానికి అయితే చూసారు కదా ఈరోజు మోస్ట్ ఎక్స్పెన్సివ్ పీసీ సెటప్ పెట్టాం. కాకపోతే వీడు చూడండి దాంట్లో ఏం చేస్తున్నాడు. డోనట్ బాక్సా? ఏంటి తీసుకురావాలరా నేను నీకు? తీసుకొస్తారులే. అబ్బా అబ్బా అబ్బా, ఏమైనా వస్తుందా? అరే ఫుడ్ ఏదో తినేసి అప్పుడే. ఓకే, అంత కష్టపడి మనం ఎస్ డబ్బులు పెట్టి పెడితే వాడు చూడండి ఏం చేస్తున్నాడు దాంట్లో. సో ఓకే, చెప్పండి మరి మన ఎక్స్పెన్సివ్ పీసీ సెటప్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెంజాల్సిన ఎప్పుడు అయితే పక్కన లైక్ చేయడానికి మంచి చాలా కావాలి, సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతా ఉండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.